నమస్కారం సుఖీభవకు స్వాగతం రోజు సుఖీభవలు కోవిడ్ కాలంలో గర్భిణీలు కరోనాతో పక్షవాత ముప్పు క్యాన్సర్ కణితిపై కాంతి పుంజం ఇంకా హెల్త్ టిప్ రాబోయే అమ్మకు కరోనా పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది వైరస్ భయానికి పిల్లలను కనాలన్న వారి ఆశలు ఆవిరైపోతున్నాయి ఇప్పటికే గర్భం ధరించిన వాళ్ళు ఎప్పుడేమవుతుందోనని కలవరపడుతున్నారు కొందరు గర్భం తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మరికొందరు సంతాన సాఫల్యత చికిత్సల్ని వాయిదా వేస్తున్నారు కొత్తగా పెళ్ళైన వారైతే గర్భం ధరించాలా వద్దా అన్న సందేహాలతో సతమతమవుతున్నారు ఈ నేపథ్యంలో గర్భధారణ గర్భిణీలు కరోనా ఇన్ఫెక్షన్ ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం గర్భధారణ అతి సున్నితమైన అతి సంక్లిష్టమైన ప్రక్రియ చిన్న పొరపాటు దొల్లిన పిండం మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది సహజంగానే గర్భిణులకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ వీటిలో వైరస్ ఇన్ఫెక్షన్లు గర్భిణులకు తీవ్ర సమస్యలు తెచ్చిపెడతాయి కొన్ని ఇన్ఫెక్షన్లతో పుట్టబోయే బిడ్డకు అవకరాలు తలెత్తొచ్చు అందుకే కరోనా భయం గర్భిణులకు సంతానం కోసం ప్రయత్నించే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అదృష్టం కొద్దీ కరోనా జబ్బుతో తల్లికి బిడ్డకు పెద్దగా ప్రమాదమేమీ లేదని అనిపిస్తోంది ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రుల్లో జరుగుతున్న కాన్పులే దీనికి నిదర్శనం అంతమాత్రాన అసలే ప్రమాదం లేదనుకోవడానికి లేదు కరోనా ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఎలా సంక్రమిస్తుందో ఎలా పరిణమిస్తుందో ఎలాంటి వైపరీత్యాలను సృష్టిస్తుందో ఖచ్చితంగా తెలియదు గర్భిణీల ఆరోగ్యం కాన్పు విషయంలో అన్ని వేళలా అప్రమత్తంగా ఉండటం అవసరమని చెబుతున్నారు డాక్టర్లు కరోనా వైరస్ అనే ఈ పీరియడ్ ఇప్పటితో అయిపోయేటట్టు కనిపించట్లా ఈజీగా ఇంకో ఫ్యూ మంత్స్ ఆర్ ఈవెన్ ఇంకంతకన్నా ఎక్కువగా కూడా కరోనాతో మనం కలిసి బ్రతకాల్సి వచ్చేటట్టుగా కనిపిస్తుంది అందుకని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటట్లయితే డెఫినెట్గా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ బయట ఫుడ్ అనేది పొరపాటును కూడా తీసుకోకుండా తర్వాత ఎక్సర్సైజ్ అంటే డే టు డే కంప్లీట్గా వాకింగ్ కానీ మీరు యోగా కానీ ఏది చేస్తుంటే అది చేసుకుంటూ తర్వాత విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఉంటే ఒకవేళ పొరపాటున కరోనా వైరస్ కనుక వస్తే వాళ్ళకి ఇంకా సింప్టమ్స్ సివియర్గా ఉంటుంది అనేది మనకు రీసెర్చ్లో తెలుస్తుంది అందుకని అలా విటమిన్ డెఫిషియన్సీస్ ఏమి లేకుండా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుని ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ మనం అంతా రోజు మాట్లాడుకునే హైజీన్ మెథడ్స్ కానీ మాస్క్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట కోవిడ్ విషయంలో గర్భిణులను కరోనా బాధితులతో ఏమాత్రం సంబంధం లేనివారు కరోనా పాజిటివ్గా ఉన్నా లక్షణాలు లేనివారు కరోనా జబ్బు లక్షణాలు కలవారు ఇలా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు గర్భిణులకు అవసరమైన పరీక్షలు చికిత్సలు కాన్పుల విషయంలో ఈ విభజన చాలా ముఖ్యం కరోనా బాధితులతో ఎలాంటి సంబంధం లేనివారు మామూలు ఆసుపత్రుల్లో అవసరమైన చికిత్సలు చేయించుకోవచ్చు అయితే కరోనా ఉన్నా లక్షణాలు లేనివారు చాలా మంది ఉంటున్నారు కాబట్టి ఆసుపత్రులు డాక్టర్లు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గర్భిణీలు ఆసుపత్రిలోకి రాగానే సబ్బుతో చేతులు కడుక్కునేలా లేదా శానిటైజర్ రాసుకునేలా చూడాలి ముఖానికి మాస్క్ ధరించకపోతే మాస్క్ ఇవ్వాలి ఆ తర్వాతే పరీక్షించాలి పరీక్ష చేసేటప్పుడు డాక్టర్లు సిబ్బంది చేతులకు గ్లౌజులు వేసుకోవాలి కరోనా వైరస్ సోకిన వారి విషయంలో శరీరాన్ని కప్పి ఉంచే పీపీఈ తొడుగు ధరించి పరీక్షలు చికిత్సలు చేయాలి తల్లి నుంచి బిడ్డకి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా పాస్ అవటం అంటే వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం అన్నమాట అది కరోనా వైరస్తో వర్టికల్ ట్రాన్స్మిషన్ లేదు అనుకుంటూ వచ్చాము అయితే ఇప్పుడు కొత్త కొత్తగా లాస్ట్ 1-2 మంత్స్లో కొంత ఎవిడెన్స్ వస్తూ ఉందన్నమాట ఏంటంటే నవజాత శిశువులు అప్పుడే పుట్టిన బేబీస్ ఫస్ట్ 48 అవర్స్లో మదర్కి గనక కరోనా వైరస్ కన్ఫర్మ్డ్గా ఉండి ఉన్నట్లయితే 2.5 నుంచి 5% 5% మందికి పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్ చేస్తే అంటే అది కడుపులో ఉండగా గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆ ఇన్ఫెక్షన్ పాస్ అయి ఉండొచ్చు అనేది మనకి తెలుస్తూ వస్తుందన్నమాట ఇప్పుడు కానీ ఉమ్మనీటిలో కానీ మావిలో కానీ ఇంతకుముందు చెక్ చేసిన వాటిల్లో మదర్కి కరోనా వైరస్ ఉన్నా వాటిల్లో కరోనా వైరస్ కనిపించలా సో ఇది స్లోగా మనకి ఇంకా తెలుస్తూ వస్తుందన్నమాట బట్ ఇప్పుడు మాత్రం
తల్లి నుంచి బిడ్డకి వచ్చే అవకాశం కొంత ఉంది అనేది తెలుస్తుంది మనకి. తల్లి పాల ద్వారా బిడ్డకి కరోనా వస్తుందా అనే క్వశ్చన్కి ఇప్పుడు ఈ రోజున నవజాత శిశువుల స్పెషలిస్ట్ అందరూ కూడాను బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ అనేది లాస్ట్ 3-4 మంత్స్ నుంచే మనకు అవగాహన ఉంది. ఇంకా ఇంకా మనకు ముందు ఇంకా ఇంకా తెలియచ్చు. బట్ ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి బ్రెస్ట్ ఫీడింగ్ వచ్చేసి 2 రకాలుగా, ఒకటి తల్లి మాస్క్ వేసుకొని హ్యాండ్ హైజీన్, బేబీని హ్యాండ్లింగ్ జాగ్రత్తగా చేసుకోవటం, స్నీజింగ్ అంటే తుమ్మో దగ్గ వచ్చినప్పుడు దూరంగా మొహం వేరుగా పెట్టుకోవటం బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సెకండ్ థింగ్, బ్రెస్ట్ పంప్తో మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బాటిల్లో పోసి ఒక హెల్దీ పర్సన్ మదర్ కాకుండా ఇంకొకరు బేబీని ఐసోలేట్ చేసుకొని అలా ఫీడింగ్ చేయటం, ఇవి 2 రకాలు. అయితే ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా మీ ఆబ్స్టెట్రీషియన్ని, నవజాత శిశువుల స్పెషలిస్ట్ని అడిగి తెలుసుకొని మీ సిచ్యువేషన్ బట్టి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు అడ్వైస్ తీసుకోవాలి ఖచ్చితంగా. కరోనా కష్టకాలంలో గర్భిణీలు కూడా కొన్ని నియమాలు విధిగా పాటించాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకూడదు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండాలి. కుటుంబంలో ఎవరికైనా ఈ లక్షణాలుంటే దూరం పెట్టాలి. వీలైనంత వరకు వేరే గదిలో ఉంటే మేలు. చేతులను ఎక్కువసార్లు 20 సెకండ్ల చొప్పున శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత అవసరం. మాస్కులు ధరించాలి. సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. కోవిడ్-19 వైరస్ కారణంగా గర్భిణులకు జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులొస్తే నెలలు నిండకుండానే ప్రసవం, ముందుగానే ఉమ్మనీరు పోవడం, శిశుమరణాలకు అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం మందులు, నిర్ధారిత టీకాలు కొనసాగించవచ్చు. హైరిస్క్ కేసుల విషయంలో వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరి. ప్రెగ్నెంట్ మదర్స్ జనరల్గా మిగతా వారికన్నా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మాస్క్ ధరించటం, హాస్పిటల్ విజిట్స్కి తప్ప బయటికి రాకుండా ఉండటం, ఇంట్లో కూడా ఎవరిని రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేయకుండా ఉండటం, హెల్దీ ఫుడ్ తీసుకోవటం, ఇంట్లోనే ఫుడ్ హైజీన్ మెయింటైన్ చేయటం, బయట ఫుడ్ తినకుండా ఉండటం, ఎక్సర్సైజ్ అంటే ప్రెగ్నెన్సీ యోగా చేయటం, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం, డాక్టర్తో ఫ్రీక్వెంట్ విజిట్స్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఫోన్ కాంటాక్ట్లో డెఫినెట్గా ఉండటం, బీపీ చెకప్లు చేసుకోవటం, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలి. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోతే వైద్యునితో ఫోన్లోనే మాట్లాడి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాలి. వారి సూచనల ప్రకారం అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ సరైన సమయంలోనే చేయించుకోవాలి. నిజానికి గర్భిణులకు కరోనా ముప్పు తక్కువే. అలాగే తల్లి నుండి బిడ్డకు కరోనా సంక్రమించే ముప్పు కూడా తక్కువే. సహజ కాన్పులు ఆలస్యమైతే సిజేరియన్కు ప్రయత్నించడం మంచిది. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో కొత్తగా పెళ్లైన వారు, గర్భధారణకు ప్రయత్నించేవారు కోవిడ్ తీవ్రత తగ్గే వరకు సంతాన ప్రయత్నాలేమీ చేయకపోవటమే మేలు. ఇప్పటికే గర్భం ధరించిన వారు వైద్యుల సలహా మేరకు అన్ని రకాలుగా పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా ఆసుపత్రిలోనే పురుడు పోసుకోవాలి. కోవిడ్-19 మీద జరుగుతున్న పోరాటంలో ఒక నూతన అధ్యాయం స్టార్ట్ అయింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా పనిచేసే మందుల్లో ప్రాణాపాయం నుంచి తగ్గించగలిగిన మెడిసిన్ ని మొదటిసారిగా కనుక్కున్నారు. ఇది యూకే నుంచి వస్తుంది, నేషనల్ హెల్త్ సర్వీస్ నుంచి. డెఫినెట్ గా క్రెడిటబుల్ స్టడీ, డెఫినెట్ గా నమ్మదగ్గ స్టడీ ఇది. ఇది మార్టిన్ ల్యాండ్రే అండ్ కొలీగ్స్ చేశారు. దీని ఏం చేశారంటే, స్టిరాయిడ్ మెడిసిన్ ఉంటుంది డెక్సామెథసోన్ అనేది, 6 మిల్లీగ్రామ్స్ గనక 10 రోజులు ఇచ్చినట్లయితే సావు అనేది తగ్గే అవకాశం ఉంటుంది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ లో అని తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే 2100 మందికి ఈ డెక్సామెథసోన్ అనే మెడిసిన్ ఇచ్చి 4200 మందికి డెక్సామెథసోన్ అనే మెడిసిన్ లేకుండా ఇద్దరిని కంపేర్ చేసి చూడటం జరిగింది. డెక్సామెథసోన్ ఇచ్చిన వాళ్లలో అద్భుతమైన రిజల్ట్స్ కనిపించాయి. ఖచ్చితంగా చావులు తగ్గిపోయాయి అనేది తెలుస్తా ఉంది. కాబట్టి ఈ మామూలుగా కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్లు, ఆక్సిజన్ అవసరం లేని వాళ్లు, వెంటిలేటర్ అవసరం ఉన్నవాళ్లు, 3 రకాలుగా. ఆక్సిజన్ అవసరం లేని వాళ్ళకి ఈ మెడిసిన్ ఉపయోగపడలేదు.
కానీ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళలో చాలా తక్కువ మందికి ప్రాబ్లం జరిగే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్ళు చాలా మంది చనిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఈ మెడిసిన్ వాడితే గనక వాళ్ళలో చావులు 20% వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్తో పనిచేయకుండా వెంటిలేటర్ అవసరం ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్ ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది, 33% మోర్టాలిటీ తగ్గే అవకాశం ఉంది. ఎ రిమార్కబుల్ స్టడీ, దిస్ ఇస్ కాల్డ్ రికవరీ ట్రయల్, విచ్ హెస్ షోన్ దాట్ డెక్సామెథాసోన్ 6 mg గివెన్ ఫర్ 10 డేస్ విల్ రెడ్యూస్ మోర్టాలిటీ ఇన్ కోవిడ్ పేషెంట్స్ హూ రిక్వైర్ ఆక్సిజన్ అండ్ హూ రిక్వైర్ వెంటిలేటర్. రేడియేషన్ థెరపీ అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్ కణితులను తొలగించడం ఇవాళ చాలా సులువుగా మారిపోయింది. అందులోనూ ఇవాళ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ వంటి అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన కణజాలం ఏమాత్రం దెబ్బతినకుండా కేవలం కణితిని మాత్రమే నాశనం అయ్యేలా శక్తివంతమైన రేడియో ధార్మిక కాంతి పుంజాన్ని ప్రయోగిస్తున్నారు. అంటే దీన్ని ఒక కాంతి ఖడ్గంగా భావించవచ్చని చెబుతారు డాక్టర్లు. స్టీరియోటాక్టిక్ రేడియో థెరపీ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్లకు ఉన్న చికిత్సా పద్ధతులేంటి? ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది 3 విభాగాల్లో జరుగుతుంది. 1 సర్జరీ, ఆపరేషన్కి సంబంధించింది, సర్జికల్ ఆంకాలజీ అంటారు. 2 విభాగం కీమోథెరపీ మందులు చేస్తారు, అది మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్. తర్వాత 3వది రేడియేషన్ చేసేది, అది రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఆర్ రేడియోథెరపీ. ఇంతకుముందు ఉన్నట్టు రేడియేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్తో అనేది లేదు, చాలా డెవలప్ అయింది ఇంతకుముందు కన్నా. ఇప్పటికీ రొటీన్గా చేసే రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే రేడియోథెరపీ అనేది కన్వెన్షనల్ ఫామ్ అనేది 1 వారం నుంచి 7 వారాల వరకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటే ఏంటి? ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది అధునాతమైన ట్రీట్మెంట్ ప్రక్రియ. ఇది మనకి సింగిల్ డేలో ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దీన్ని రేడియో సర్జరీ అని ఎందుకన్నారంటే ఇది ఈక్వల్ టు సర్జరీ రిజల్ట్స్ పరంగా అండ్ ప్రొసీజర్ పరంగా. అండ్ దీనిలో మనకి సర్జరీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కుట్లు కానీ, కోత కానీ, రక్తస్రావం కానీ, తర్వాత హాస్పిటల్లో ఉండిపోవడం కానీ, ఇవన్నీ కూడా అవసరం లేదు. మెదడు ట్యూమర్లలో రేడియోథెరపీ ఎలా చేస్తారు? మనకి మెదడుకు సంబంధించిన ట్రీట్మెంట్ జరిగేటప్పుడు పేషెంట్ కొన్నిసార్లు ట్యూమర్ అనేది క్రిటికల్ ఆర్గన్స్ దగ్గర, అంటే మన మెదడులో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ జరిగే ఏరియాస్ని క్రిటికల్ ఆర్గన్స్ అంటాం, క్రిటికల్ స్ట్రక్చర్స్ అంటాం. అంటే ఎలాగంటే చిన్న మెదడు, తర్వాత థాలమస్ అనే చోటు, తర్వాత మన కంటి చూపుకి సంబంధించిన నరాలు ఉండే చోటు ఆప్టిక్ హ్యాజమ్ అంటారు. సో ఇలాంటి వాటికి ఎప్పుడైతే ఆ కణితి అనేది దగ్గరగా ఉంటుందో ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తర్వాత కొన్ని మెడికల్ కండిషన్ల వల్ల, అంటే గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉన్నా, లేకపోతే కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది ఉన్నా, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నా, ఇలాంటి వాళ్ళు ఆపరేషన్కి ఫిట్ కాదు. కానీ వాళ్ళకి ఈక్వల్ రిజల్ట్తో ఉన్న ట్రీట్మెంట్ అనేది స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ. స్టీరియోటాక్టిక్ రేడియేషన్ చికిత్సని ఎలా చేస్తారు? రేడియేషన్ చేసేటప్పుడు మెషిన్కి అనుసంధానంగా ఒక సిటీ స్కాన్ అనేది ఉంటుంది. సో దానిలో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా 2-3 సార్లు మళ్ళీ సిటీ స్కాన్ చేసుకొని పొజిషన్ ఏమన్నా తేడా వస్తే పేషెంట్ పొజిషన్ అలైన్ చేసుకొని, అంటే సక్రమంగా మళ్ళీ పేషెంట్ని మన ట్రీట్మెంట్ పొజిషన్లోకి తెచ్చుకొని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం హై డోస్ ఆఫ్ రేడియేషన్ వాడతాం. మామూలుగా కన్వెన్షనల్ రేడియేషన్ అనేది చాలా తక్కువ డోసులో ప్రతిరోజు ఇచ్చుకుంటూ అలాగా 7 వారాల పాటు ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే ఈ రేడియో సర్జరీ అనే దాంట్లో మనం హై డోస్ రేడియేషన్ ఒక్కరోజులోనే, ఒక్క సిట్టింగ్లోనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి హై డోస్ ఆఫ్ రేడియేషన్ డెలివర్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాల్సి వచ్చినప్పుడు మనకి ప్రెసిషన్ అండ్ యాక్యురసీ అనేవి చాలా ఇంపార్టెంట్ విషయాలు అవుతాయి. అంటే పేషెంట్ కొంచెం అటు ఇటు పొజిషన్ కదిలినా కానీ మనం ట్రీట్మెంట్ చేసుకోవాలనుకునే చోటు మారిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అండ్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ టెక్నిక్ అనేది చాలా అనుభవజ్ఞులైన వాళ్ళు, ఇందులో ఫెలోషిప్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. అండ్ దానికి కావాల్సిన పరికరాలు కూడా అన్నీ ఉంటేనే ఈ ట్రీట్మెంట్ అనేది చేయగలం. సో
దానికి సంబంధించి ఈ రెండు మూడు సార్లు సిటీ స్కాన్లు చేయటం, తర్వాత మాస్క్ చేసుకునే పద్ధతిలో కూడా వేరేగా ఉండటం, తర్వాత ప్లానింగ్ అని ఒకటి ఉంటుంది. మనం ట్రీట్మెంట్ చేసే ముందు ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకుంటాం, అంటే ఎక్కడి నుంచి మనం రేడియేషన్ ఇవ్వాలి, ఎలాగ ఇంపార్టెంట్ అవయవాల్ని కాపాడుకోవాలి, ఇదంతా కూడా అంతా వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నప్పుడే జరుగుతుంది. ఒక రేడియేషన్ ఆంకాలజిస్టో లేకపోతే ఒక ఫిజిసిస్టో ఒక టెక్నాలజిస్టో ఒకళ్ళ వల్ల అయ్యే పని కాదు, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ టీమ్ అంతా కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నప్పుడే మనం ఈ ప్రక్రియ సక్రమంగా చేయగలుగుతాం. రేడియో సర్జరీ పూర్తయ్యాక ఫలితాలు ఎలా ఉంటాయి? పేషెంట్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత దెర్ ఈజ్ నో నీడ్ టు స్టే ఇన్ ద హాస్పిటల్. మహా అయితే ఒక అరగంట మనం అబ్జర్వేషన్లో ఉంచుతాం, ఆ తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్స్ నెలల తరబడి ఇక్కడ ఉండిపోవటము, వాళ్ళతో పాటు ఇంకొకళ్ళు ఉండటం, ఆ ఖర్చు కానీ ఆ ఇబ్బంది కానీ ఇవన్నీ కూడా మనం మిటిగేట్ చేయొచ్చు, అంటే తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ ట్రీట్మెంట్ మనకి సర్జరీతో ఈక్వల్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఈ ట్రీట్మెంట్ మనం చేసుకునేటప్పుడు అన్ని కేసుల్లోనూ మనం ట్రీట్మెంట్ ఇది ఈ రకమైన ట్రీట్మెంట్ చేసుకోలేము. కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని పర్టికులర్ డిసీజెస్లో మాత్రమే ఇవి చేసుకోగలం. ఒక్క క్యాన్సర్కే పరిమితం కాలేదు ఈ ట్రీట్మెంట్ అనేది, క్యాన్సర్ కాని వ్యాధుల్లో కూడా మనం ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. క్యాన్సర్లు కాకుండా ఏ జబ్బుల్లో స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ వాడతారు? అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం యూజువల్గా రేడియో సర్జరీ అనేది మెదడు ఎప్పుడైతే ఒక భాగంలో ఉద్భవించిన క్యాన్సర్ మెదడుకి పాకుతుందో అప్పుడు యూజువల్గా మనం ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది ఎక్కువ చేస్తాం, ఇది క్యాన్సర్కి సంబంధించినంతవరకు. కానీ క్యాన్సర్ కాకుండా ఇంకా చాలా రకాల వ్యాధుల్లో మనం ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ చేసుకోవచ్చు. అంటే ఎలాంటివంటే మెనింజియోమా అంటారు, అంటే మన మెదడుకి పొరలు ఉంటాయి, ఆ పొరల్లో ఉద్భవించే కణితి కానీ లేదా ఏవిఎం అంటారు, ఆర్టిరియోవెనస్ మాల్ ఫార్మేషన్, అంటే మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో ఉండే ఇబ్బంది. అలాగే శ్వానోమా అంటారు, అంటే మన మెదడులో ఉన్న నరాల్ని కప్పుతూ ఉండే పొర, దానిలో ఉద్భవించిన ఈ కణితులు కానీ. తర్వాత పిట్యూటరీ ఎడినోమా అంటారు, అంటే పిట్యూటరీ గ్రంథిలో కణితి ఏర్పడడం. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కానివి, దీంట్లో కూడా రేడియో సర్జరీ అనేది మనకి మంచి రిజల్ట్ ఇస్తుంది. అంటే దీనిలో సర్జరీకి ఈక్వల్ రిజల్ట్ మనం రేడియో సర్జరీతో తెచ్చుకోవచ్చు. అలాగే సర్జరీకి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఆ రకంగా రేడియో సర్జరీ అనేది ఒక ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్ ఇన్ రేడియేషన్ థెరపీ. దీని రిజల్ట్స్ కూడా మనకి సర్జరీతో ఈక్వల్గా ఉంటాయి. తర్వాత ఫాలోఅప్, అంటే ట్రీట్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలి ఏంటి అనేది, ఎలా మనం ఈ వ్యాధి తగ్గిందా లేదా అనేది చూసుకుంటాం అనేది. సో రేడియో సర్జరీ అనేది మనం హై డోస్ ఆఫ్ రేడియేషన్ ఇచ్చి ట్రీట్ చేస్తాం కాబట్టి ఇమీడియట్గా కణితి కరిగిపోవటం అనేది ఉండదు. సో ఇట్ విల్ టేక్ టైం, కొంతకాలం మనకి ఆ కణితి తగ్గడానికి కొంతకాలం సమయం పడుతుంది. అది క్యాన్సర్కి సంబంధించిన కణితి అయితే మనకి కొంచెం తొందరగా ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కాని కణితుల్లో మనకి కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్, ట్రీట్మెంట్ రిజల్ట్ రెండు సర్జరీకి ఈక్వల్గానే ఉంటాయి. అయితే మనకి సర్జరీకి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేస్తాము అండ్ రిజల్ట్ మనకి మెల్లమెల్లగా కనిపిస్తుంది. తర్వాత ఈ రిజల్ట్ మనం చూసుకునేటప్పుడు కూడా ఎంఆర్ఐ స్కానింగ్ అది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ వ్యాధికి సంబంధించి ఆ టైం పీరియడ్ ప్రకారం మనం స్పేస్ చేసుకుని ఎంఆర్ఐ చేసుకుంటాం. తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించి పేషెంట్కి ఇబ్బందులు అనేవి లేకుండా చాలా షార్ట్ టైంలో పేషెంట్ నడుచుకుంటూ వస్తారు, చేయించుకుంటారు, మళ్ళీ నడుచుకుంటూ తిరిగి వెళ్ళిపోతారు. అది ఒక మేజర్ అడ్వాంటేజ్ మనకి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలో. చిన్న చిట్కా మీకోసం, ముక్కు దిబ్బడ బాధిస్తున్నప్పుడు నీళ్లలో చెంచాడు ఉల్లిరసం వేసుకుని ఆవిరి పట్టుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. జలుబు, ముక్కు దిబ్బడ బాధలు ఇట్టే తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ@ ఈటీవీ.co.in కు మెయిల్ చేయండి.